హాయ్ ఫ్రెండ్స్, ఎస్ట్రా ప్రెగ్నెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి వర్టికల్ విండ్ మిల్. ఓకేనా? ఇదిగోండి, వర్టికల్ విండ్ మిల్. దీనిలో యూజ్ చేసిన కాంపౌండ్స్ ఏంటంటే కాపర్ వైర్, మ్యాగ్నెట్స్, ఫ్యాన్. ఓకేనా? సైకిల్ స్పోక్ ఇది. ఓకేనా? అండ్ ఎల్ఈడీస్. దీని నుంచి వచ్చే సప్లై ఎంత అంటే మినిమం 3 వోల్ట్స్ 5 వోల్ట్స్ వరకు ఉంటుందండి. బిలో 5 వోల్ట్స్ బిలోనే ఉంటుంది మనకు. 5 వోల్ట్స్ దాటి ఎప్పుడు రాదు. యాక్యురేట్ కరెక్ట్గా 5 వోల్ట్స్ అనేది రాదు మనకు. ఓకేనా? యాక్యురేట్గా అటు ఇటు మారుతూ ఉంటుంది మనకు వోల్టేజ్ అనేది. అది ఎలా మారుతుందంటే ఈ ఎయిర్ని బట్టి, మన న్యాచురల్గా వచ్చే ఎయిర్ స్పీడ్ని బట్టి యాక్యురేట్గా మారుతూ ఉంటుంది. ఓకేనా? ఓకేనా? యాక్యురేట్గా ఎంత వోల్టేజ్ వస్తుంది మనం కరెక్ట్గా చెప్పలేము మనం, ఎందుకంటే వచ్చే స్పీడ్ని బట్టి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంత వాల్యూ వస్తుందని చెప్పలేమండి మనకు, ఎందుకంటే వచ్చే ఎయిర్ స్పీడ్ని బట్టి. ఇది ఈ మిల్ ఎక్కడ ఉంటుందంటే ఓపెన్ ప్లేస్లో ఉంటుంది, పొలాల్లో కానీ. ఓకేనా? పొలాల్లో సైడ్ ఉన్నాం కానీ పొలాల్లోకి ఎలక్ట్రిక్ లైన్స్ లాగలేము మనం. లాగినప్పుడు నైట్ పూట మనకు స్ట్రీట్ లైట్స్ కావాలి కాబట్టి ఈ విండ్ మిల్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది రీఛార్జ్ చేసుకుని మనం ఆన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? దీనివల్ల ఈ ఎల్ఈడీస్ ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది, 1.7 వోల్ట్స్. ఎందుకంటే ఎక్కువ దాటింది అనుకోండి ఎల్ఈడీ కాలిపోద్ది. 1.7. ఓకేనా? ఇదిగోండి వర్కింగ్ చూద్దాం. ఇదిగోండి, ఇది తిరిగే స్పీడ్ని బట్టి ఎల్ఈడీస్ అనేవి ఆన్ అవుతున్నాయి. ఓకేనా? ఇదిగోండి, ఇది విండ్ మిల్, వర్టికల్ విండ్ మిల్. ఓకేనా? మీకేం డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు ఇంకా కావాలంటే నెంబర్లో ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.